నగరాలు పట్టణాల్లో జనం వినియోగిస్తున్న నీరు మురుగుగా మారి జలాశయాల్లో కలుస్తోంది. దీనివల్ల మత్స్య సంపద చనిపోవడమే కాక ఈ నీరు వ్యవసాయానికి పనికి రాకుండా పోతోంది. హానికరమైన పదార్థాలతో ప్రజల అనారోగ్యానికి కారణమవుతోంది. ఇలాంటి నీటిని శుద్ధి చేసేందుకు ఒంగోలు సమీపంలో ఉన్న నీటి శుద్ధి ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. నిత్యం మనం వినియోగించే నీటి వల్ల ఏర్పడే మురుగును నేరుగా జలాశయాలు నదులు సముద్రంలోకి విడుదల చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. ఫలితంగా మత్స్య సంపద తగ్గిపోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇదే నీటిని శుద్ధి చేయడం ద్వారా వివిధ రకాల అవసరాలు తీరతాయి. శుద్ధ జలాలను నదుల్లోకి వదిలితే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో ఇలాంటి మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఎంతో అవసరం. దీన్ని గుర్తించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒంగోలు నగరంలో ఎస్పీటీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. 30 కోట్లతో గురువారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ నగర అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయినా కొంత ఉపయోగకరంగా ఉంది. వేస్ట్ వాటర్ అంతా ప్యూరిఫై చేసి మనకి ఫ్రెష్ వాటర్ అనేది సీలోకి వెళ్తుందండి. మామూలుగా ఏంటంటే ఈ పోతురాజు కాలువ వేస్ట్ వాటర్ అంతా డైరెక్ట్గా వెళ్ళి సీలోకి కలుస్తుంటే సీ పొల్యూట్ అయిపోతుందండి. అందుకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నీ అందరూ కలిపి కొంత ఫండింగ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత మనకి టోటల్ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ మొత్తంలో గార్డెన్స్ ఉన్నాయండి. ఒంగోలులో గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్స్కి ఈ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రోడ్స్కి మధ్యలో డివైడర్స్ ఉంటాయి. ఆ డివైడర్స్ మధ్యలో మనం ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ ప్లాంటేషన్ కూడా మనం ఈ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒంగోలు నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 1.5 కోటి లీటర్ల నీటిని పోతురాజు కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఈ కాలువ కింద పంటలు సాగయ్యేవి. ఇప్పుడు ఈ మురుగునీరు పంటలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీంతో ఈ కాలువ సమీపంలోనే మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసి నీటిని శుభ్రపరుస్తున్నారు. దాదాపు 30,000 ఇళ్ల ద్వారా వచ్చే 1.5 కోటి లీటర్ల నీటిలో బీఓడి 200% ఉంటుంది. దీన్ని శుభ్రపరిచి 10% తెస్తున్నారు. అలాగే సీఓడి సైతం 50% కన్నా దిగువకు తీసుకొస్తున్నారు. అధిక మోతాదులో ఉన్న ఫాస్ఫరస్ తగ్గిస్తున్నారు. దోమల ఉత్పత్తికి కారకాలైన లార్వాను సైతం చంపుతున్నారు. ఇలా చేసిన తర్వాత ఆ నీటిని బయటకు వదులుతున్నారు. ఈ నీరు వ్యవసాయానికి సైతం వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనకి పోతురాజు కాలువ ద్వారా వచ్చే వాటర్లో బీఓడి కంటెంట్ కానీ సీఓడి కంటెంట్, వాటర్లో ఉన్న ఫాస్ఫరస్ కంటెంట్, నైట్రోజన్స్ లెవెల్స్, అలాగే ఫీకల్ స్లజ్, మనం వాడే డిటర్జెంట్స్ లోపల ఉండే కెమికల్స్ కానీ దాంట్లో వచ్చే ఫోమ్ కానీ ఇవన్నీ చాలా కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. వాటర్లో ఉన్న బీఓడి పర్సంటేజ్ ఏవో 100 ఉన్నా, ఏవో 300 ఉన్నా బిలో 10కి తీసుకురావడం ఈ ప్లాంట్లో. అలాగే సీఓడి కంటెంట్ ఏవో 50 ఉండినా మనం బిలో 50కి తీసుకురావడం. వాటర్లో ఫాస్ఫరస్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుందండి. ఈ వాటర్ ఫాస్ఫరస్ కంటెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కల్చరర్ కానీ మన అగ్రికల్చర్ వాడే వాటర్ కానీ సముద్రంలో కలిసిన ఈ పొల్యూషన్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతాయంటే దాంట్లో ఉన్న చేపలు కూడా పొల్యూట్ అవుతాయి. ఇవి మనం తినడం వల్ల మళ్ళీ రోగాలు రావడం, ఇవన్నీ రావడం కోసం ఇవేం చేశారంటే మిషన్ అమృత్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇది శాంక్షన్ చేశారు. ఇందుట్లో మనం కెమికల్స్ లేకుండా బయోలాజికల్ ట్రీట్మెంట్, దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాతోటి బ్యాడ్ బ్యాక్టీరియాకి రియాక్షన్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఒంగోలు నగరంలో రోజుకు 3 నుంచి 4 కోట్ల లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తం మురుగును శుభ్రపరచాలంటే మరో 2 శుద్ధి ప్లాంట్లు నిర్మించాల్సి ఉంది. ఒంగోలు పట్టణం నుంచి ఉత్పత్తి అయ్యే మురుగునీటిని శుభ్రపరిచేందుకు గత ప్రభుత్వంలో అమృత పథకంలో ఏర్పాటు చేసిన ఈ పథకం ఒంగోలు పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మురుగునీటిని శుభ్రపరిచి సముద్రంలోకి విడిచిపెట్టే ఈ కార్యక్రమం వల్ల సముద్ర కాలుష్యాన్ని నివారించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పట్టణానికి తగ్గట్ట జనాభాకు అవసరమైన ఈ మురుగునీటి శుద్ధినీటి పథకాలు అయితే సరిపోవడం లేదు. మరో 2 పథకాలు అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వం మరింత కృషి చేసి నిధులు మంజూరు చేస్తే పట్టణ వాసులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.